హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే వసుధార యూనివర్సిటీ టాపర్ అవడంతో ఇటువైపు రిషి అటువైపు మహేంద్ర జగతి ఇద్దరు సంబరి పడిపోతూ ఉంటారు వసుధార మరోసారి టెర్రెస్ పైకి వెళ్లి దీపాలు వెలిగిస్తుంది వసుధారకి మంచి గిఫ్ట్ తనకి ఇష్టమైన గిఫ్ట్ ని ప్రజెంటేషన్ చేస్తారు రిషిఆర్ ఉంగరం చూసి వసుధార తెగ సంబరపడిపోతుంది సార్ ఈ ఉంగరం అంటే నాకు చాలా ఇష్టం అది మీ చేతుల మీదుగా నాకు గిఫ్ట్ గా ఇచ్చినందుకు నేను చాలా సంతోషపడిపోతున్నాను సార్ అని చెప్పి ఎమోషన్ అయ్యి ఇక రిషి భుజంపై తలవాల్చుకుని సంబరపడిపోతూ ఉంటుంది వసుదారా సార్ ఈ ఉంగరాన్ని మీరు ఎప్పుడు నా చేతికి తొడుగుతారా అని ఈ వసుదార వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తుంది సార్ అది త్వరలో రావాలని జగతి మేడం అలాగే మహేంద్ర సార్ త్వరగా ఇంటికి రావాలని ఈ దీపాలు కూడా వెలిగించాను వాళ్ళు వస్తే మన ఇద్దరిని ఒకటి చేస్తారు ఈ విఆర్ రుంగరాన్ని మీరు నా చేతికి తొలుగుతారు అంతే కదా సార్ అని చెప్పి అంటుంది వసుదారా అంతే వసుదారా నాకు కూడా డాడ్ అలాగే జగతి మేడం ఇద్దరూ వస్తే మన ఇద్దరిని ఒకటి చేస్తారు ఖచ్చితంగా మనిద్దరం ఇంత సంతోషంగా ఉండడం వాళ్ళు చూస్తే వాళ్ళు మరింత సంతోషపడతారు కానీ డాడ్ ఎక్కడున్నా నువ్వు పాసైన సంగతి దానికి తెలుసు కాబట్టి త్వరలో మన ఇంటికి వస్తారేమో అని చెప్పి మరోసారి అవుతారు రిషి తెల్లగా తెల్లవారుతుంది వసుధార కిచెన్లో వంట చేస్తూ ఉంటుంది అప్పుడే దేవయాని వచ్చి ఈ వసుధారకి బాగా ఎక్కువైంది ఇంట్లో సొంత మనిషిలాగా కలిసిపోయింది ఇంతకుముందు అప్పుడప్పుడు వచ్చేది ఇప్పుడు తన ఇల్లే అనుకుంటుంది అసలు వీళ్ళిద్దరిని నేను విడదీయగలనా అనవసరంగా ఆ జగతి మహేంద్రని ఇంటి నుండి వెళ్ళేటట్టు నేను చేశాను రిషి నా అవుతాడేమో నా మాట వింటాడేమో అనుకున్నాను కానీ ఈ వసుదారా ఈ వసుదారతో చెట్టా పట్టాలేసుకుని తిరుగుతున్నారు వాళ్ళిద్దరూ లేకపోవడంతో వీళ్ళిద్దరూ మరింత దగ్గర అవుతున్నారు వీళ్ళిద్దరిని నేను విడదీయాలి ఎలాగైనా విడదీయాలి చిన్న అవకాశం ఏదైనా కనుక నాకు తెలిస్తే దాన్ని ఉపయోగిస్తాను అని చెప్పి దేవయాని వసుధారాన్ని చూసి ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి మేడం నా వైపు అలా చూస్తూ ఉన్నారు కాఫీ కావాలా అని అంటుంది వసుధారా ధరణి ధరణి అని పిలుస్తూ ఉంటుంది ఆ అత్తయ్య గారు అనంగానే ఎక్కడ చచ్చావు వంటగదిలో ఉండాల్సిన నువ్వు వసుధారా ఉంది అంటే ఇకపై వసుధారాకి నీ పనులన్నీ అప్పగించేశావా ఏమనుకుంటున్నావు నువ్వు అని అంటుంది దేవయాని ధరణిని ఇంతలో రిషి వస్తారు ఏంటి పెద్దమ్మా ఎందుకు గట్టి గట్టిగా మాట్లాడుతున్నారు ఎవరేమన్నారు మీరు ఇంత గట్టిగా మాట్లాడకూడదు పెద్దమ్మా ఎందుకంటే పెద్దవాళ్ళు ఎక్కువగా అరిస్తే ప్రెస్ అవుతుంటారు రండి పెద్దమ్మా ఏమైంది పాపం ధరణి వదిన మనందరి కోసం ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది కదా పాపం ఎప్పుడైనా చిన్న చిన్న తప్పులు చేస్తే ఇలా అరవగుడుతూ పెద్దమ్మా రా పెద్దమ్మా రండి అని చెప్పి సోఫాలో కూర్చోపెడతాడు రిషి ఏం చేయండి నాన్న ఎప్పుడు నేనే అందరికీ ఏదో ఒకటి చెప్పాలి లేకపోతే ఎక్కడి గొంగలి అక్కడే ఉంటుంది అని చెప్పి అంటుంది దేవయాని పెద్దమ్మ అతిథి వారిలో వసుధార ఈ ఇంటికి కోడలుగా రాబోతుంది ధరణి వదిలికి సహాయంగా ఉండబోతుంది అప్పుడు మీరు చక్కగా రెస్ట్ చేసి తీసుకోవచ్చు అని అంటారు రిషి ఏం చెప్పినా ఆ వసుధార టాపిక్ మాత్రం తేకుండా రిషి అస్సలు ఉండటం లేదు అని చెప్పి అంటూ ఉండగానే పెద్దమ్మ డాడ్ జగతి మేడం త్వరగా రావాలని కోరుకుంటున్నాను అందుకే వాళ్ళు వచ్చాక ఖచ్చితంగా వసుధార పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి వసుధారాకి నాకు మీ చేతుల మీద పెళ్లి చేయాలి పెద్దమ్మ పెళ్లి చేయాలి అని చెప్పి అంటూ ఉంటారు రిషి ఇది ఇలా ఉండగా గౌతమ్ జగతి మహేంద్ర దగ్గరికి వస్తారు ఏంటి మేడం హడవుడి పడుతున్నారు నిన్నేమో వసుధార పాస్ అయ్యిందని చెప్పి పెద్ద హెడ్లైన్స్తో పేపర్లో వేయించారు కనీసం తనకి కంగ్రాచ్యులేషన్ కూడా ఫోన్లో చెప్పకుండా పేపర్లో వేసి అందరి హృదయాల్ని గెలుచుకున్నారు దాకా ఓకేనే కానీ వసుధార రిషి మీ విషయంలో చాలా బాధపడుతున్నారు మేడం ఎందుకంటే ఎంతైనా వసుధారకి మీరు ప్రత్యేకం కదా అని అంటారు గౌతమ్ ఇంతలో మహేంద్ర అంటారు ఓయ్ గౌతమ్ పోనీలే వసుధారకి ఎలాగూ జగతి మేడం ప్రత్యేకమే కానీ ఇప్పుడు నీకు మేము సమాధానం చెప్పే పరిస్థితిలో లేము ఎందుకో తెలుసా మీ ఇంట్లోనే మేము ఉన్నాం కాబట్టి అర్జెంటుగా ఇదిగో మంత్రి గారు మరోసారి ఫోన్ చేసి రమ్మంటున్నారు అసలు దేనికో అర్థం కావట్లేదు మేము అర్జెంటుగా వేరే ఊర్లో ఉన్నామన్నా త్వరగా రావాలని చెప్పి మమ్మల్ని రమ్మని అర్జెంటు పెడుతున్నారు ఒకవేళ రిషి అక్కడికి రాకుండా నువ్వే చూసుకోవాలి అని అంటారు మహేంద్ర అంకుల్ ఇది పాపం అంకుల్ పాపం మొన్న కూడా మీరు మంత్రి గారి దగ్గరికి వెళ్ళారు అప్పుడు కూడా అంకుల్ ఇప్పుడు రిషిని చూస్తుంటే జాలేస్తుంది ఈసారి రిషి దగ్గరికి వచ్చి కౌగిలించుకోండి అంకుల్ ప్లీజ్ అంకుల్ అని చెప్పి అంటూ ఉంటారు గౌతమ్ చూడు గౌతమ్ రిషి కంటే నాకే ఎక్కువగా తనని ఎప్పుడెప్పుడు కౌగులించుకొని నా కొడుకుకి గోరు పెడదామా అని ఆశపడుతున్నాను కానీ దానికి కొంత సమయం పడుతుందయ్యా ఎందుకంటే బాధ ఎప్పుడు పడతామో ఖచ్చితంగా తరువాత ఉంటుందని చాలామంది అంటూ ఉంటారు కదా అది ఖచ్చితంగా నేను నమ్ముతాను సరేనా జాగ్రత్త రిషి వసుదారా జాగ్రత్త ఎందుకంటే ఇప్పుడు వాళ్ళిద్దరూ సంతోషంగా ఉన్నారు అటువైపు ఇక వదిన వాళ్ళ తన పని తను చేసుకుంటుంది ఎందుకంటే వదిన గారికి వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండడం అస్సలు నచ్చదు కదా అని అంటారు మహేంద్ర అవునంకుల్ మీరు చెప్పిన దాన్ని బట్టి పెద్దమ్మకి ఎవరు సంతోషంగా ఉన్న ఉన్నారన్నా తనకి నచ్చదు రిషి తను చెప్పినట్టే వినాలని అనుకుంటూ ఉంటుంది ఎందుకో ఏమో కానీ తన గురించి మీరు ఇలా ఆలోచించి రావడం కరెక్ట్ కాదు కదా అని అంటారు గౌతమ్ సరే అంకుల్ మీరు మంత్రి గారిని కలుస్తాను అంటున్నారు గౌతమ్ రిషి ఎక్కడ ఉన్నాడు అన్నది నేను తెలుసుకొని మీకు చెప్తాలే అని చెప్పి రిషికి కాల్ చేస్తారు గౌతమ్ ఆ చెప్పరా ఎక్కడ ఉన్నావు నువ్వు కూడా ఈరోజు మాతో పాటు వస్తే బాగుండేది కదా అని అంటాడు రిషి అయ్యో మీరెక్కడికి వెళ్తున్నారు మీ పక్కన వసదారా కూడా ఉందా అని అడుగుతాడు గౌతమ్ ఆ ఉంది కాలేజీలో కొంచెం వర్క్ ఉంది అది చూసుకున్నాక మేము ఒక ప్లేస్కి రీచ్ అవ్వాలనుకుంటున్నాం ఒకవేళ వీలుంటే అటువైపు నుండి రావచ్చు అనగానే వద్దులేరా బాబు నీతో పాటు వస్తే ఏదో ఒకటి చెప్తావు ఎప్పుడు నీ మూడు మారుతుందో తెలీదు హ్యాపీగా మీ ఇద్దరు వెళ్ళి వచ్చేయండి సరేనా అని చెప్పి అంటాడు గౌతమ్ ఇక గౌతమ్ అంకుల్ వాళ్ళు ఎటువైపు పనిలో ఉన్నారంట ఇటు మంత్రి గారి దగ్గరికి అయితే రార్లే మీరు ప్రశాంతంగా వెళ్లి రావచ్చు ఏం ఇద్దూరమో కన్న కొడుకు దగ్గర ఇటువైపు తండ్రి దోబూచలట సినిమా అయితే సూపర్ ఉంటుంది అంకుల్ అని చెప్పి అంటారు సరే గౌతమ్ వెళ్తాము అని చెప్పి ఇద్దరు మంత్రి గారి దగ్గరికి వెళ్తారు మరోసారి గౌ సారీ మహేంద్ర అలాగే జగతి ఇది ఇలా ఉండగా వసుధార అలాగే రిషి కాలేజీకి వస్తారు చాలామంది ఇక లెక్చరర్స్ వీళ్ళిద్దరిని చూస్తారు రిషి సార్ గుడ్ మార్నింగ్ అని చెప్తూ ఉంటారు గుడ్ మార్నింగ్ అని చెప్పి ఏంటి వసుధారా రిషి సార్ ఇంట్లోనే నువ్వు ఉంటున్నావంట కదా అని అడుగుతారు రిషి దగ్గరే ఒక్కసారిగా వసుధార టెన్షన్ అవుతూ ఆ మేడం అనగానే ఏ జగతి మేడం మహేంద్ర సార్ ఇంకా రాలేదా అసలు వసుధారా నువ్వు యూనివర్సిటీ టాపర్ అయ్యావు నీ కోసం పెద్దగా సెలబ్రేషన్స్ అవుతాయేమో అనుకున్నాము కానీ ఎక్కడ గొంగలి అక్కడే వేసినట్టు అసలు కాలేజీలో రిజల్ట్స్ రానట్టు ఎంత సైలెంట్గా ఉందో చూసావా అని అడుగుతారు రిషి దగ్గర రిషి ఒక్కసారిగా ఏం సమాధానం చెప్పాలో అర్థం కాదు ఏంటి వసుధారా కాలేజీ టాపర్ అయితేనే చాలా పెద్ద సెలబ్రేషన్ చేస్తారు కానీ ఈ కాలేజీలో యూనివర్సిటీ టాపర్ అయినా నిన్ను మాత్రం పట్టించుకోవట్లేదు వాళ్ళ ఇంట్లో ఎన్ని గొడవలు ఉన్నాయో ఎన్ని సమస్యలు ఉన్నాయో పాపం వాళ్ళ కాలేజీ కోసం వాళ్ళ ఇంట్లో సమస్యల కోసం నువ్వు ఎంతగా బాధపడుతున్నావో మాకు అర్థమవుతుందిలే అని చెప్పి అక్కడున్న కొంతమంది లెక్చరర్సు వసుధారీ చెప్తూ వెళ్తూ ఉంటే ఇటువైపు రిషి విని వినట్టు ఇక అది తనకి వినబడినట్టు నటిస్తూనే మొత్తం వింటాడు బాధపడుతూ ఉంటాడు ఏంటి సార్ ఎందుకు బాధపడుతున్నారు అని అడుగుతుంది వసుధారా బాధపడకపో ఏం చేయను వసుధారా ఇదంతా డాడ్ జగతి మేడం వల్లే జరిగింది కదా నిజంగా వాళ్ళ ఇంటి నుండి వెళ్ళకపోతే నువ్వు యూనివర్సిటీ టాపర్ అయినందుకు మన కాలేజీలో పెద్ద సెలబ్రేషన్స్ జరిగేది ఇదిగో నీ గెలుపు కూడా మేము ఏమి ఏమి సంతోషకరంగా చేయలేకపోతున్నాము ఎందుకో వసుధారా నా మనసు ఎందుకో బాగు బాగుండటం లేదు ఎందుకంటే ఇదంతా చూడండి సార్ ఎవరో ఏదో అన్నారని మనం తప్పు చేయకపోయినా తప్పు చేశామని అనుకోకూడదు సార్ ఎందుకంటే వాళ్ళు అనుకునే వాళ్ళు అనుకుంటారు మన పనులు మనం చేసుకోవాలి అంతే నాకు తెలిసింది అని చెప్పి అంటుంది సరే వస్తారా మనం బయటికి వెళ్దామా అని అంటారు లేదు సార్ బయటికి వెళ్ళద్దు మనం కాలేజీ వర్క్ చాలా ఉంది అసలే జగతి మేడం చాలా పెండింగ్ వర్క్స్ కూడా నాకు పంపించింది కాబట్టి అవన్నీ చేయాలి అని చెప్పి అంటుంది ఎందుకో వస్తారా నా మనసు బాగోలేదు కానీ అనగానే సార్ మీ మనసు బాగుండాలంటే మనం వన భోజనాలకి వెళ్దాం అని అంటుంది ఏంటి వసుధారా ఏం మాట్లాడుతున్నావు అనగానే అవును సార్ పోయిన సంవత్సరం వనభోజనాలకి మనందరం ఎంత హ్యాపీగా ఉన్నాం అప్పుడు జగతి మేడం మహేంద్ర సార్ దేవయాని మేడం అందరం కలిసి ఒక ప్లేస్లో వనభోజనాలు చేసుకున్నాం ఇప్పుడు కార్తీక మాసం కదా సార్ వన భోజనానికి వెళ్దామా అని అంటుంది వసుధారా ఏమో వసుదారా పోయిన సంవత్సరం చాలా సంతోషంగా ఉన్నాము డాడీ నా పక్కనే ఉన్నారు నా పక్కనే ఎన్నో సలహాలు ఇస్తూ సరదాగా ఉండేవారు ఇప్పుడు డాడ్ ఎక్కడున్నారో తెలీదు ఇటువైపు నీ రిజల్ట్స్ వచ్చినా వాళ్ళు పేపర్లో వేయించారు కానీ వచ్చి కంగ్రాచులేషన్ చెప్పలేదు ఇప్పుడు వన భోజనానికి వాళ్ళు వస్తారా రారు వస్తారా వాళ్ళు వస్తారని ఆశతో మనం వన భోజనాల ఏర్పాట్లు చేసినా వాళ్ళు రాకపోవచ్చు అని అంటారు రిషి ఇంతలో మంత్రి గారు రిషికి కాల్ చేస్తారు సార్ వస్తున్నాము అని చెప్పి అంటారు ఎవరు సార్ అని చెప్పంగానే మంత్రి గారు కాల్ చేశారు వస్తారా గా రమ్మని ఫోన్ చేస్తున్నారు వెళ్దామా అని అంటారు సరే సార్ అని చెప్పి ఇద్దరు కార్లో మంత్రి గారి దగ్గరికి బయలుదేరుతారు రిషి వసుధారా మహేంద్ర జగతి ఇక మంత్రి గారు ఎదురుగా కూర్చొని చూస్తూ ఉంటారు ఏంటి మహేంద్ర మొన్న వచ్చి హడావుడిగా వెళ్ళిపోయారు ఇప్పుడేమో కూల్గా కనిపిస్తున్నారు ఏంటి వసుధార రిజల్ట్స్ వచ్చి యూనివర్సిటీ టాపర్ అయ్యింది మీకు సంతోషంగా లేదా ఎందుకు ఇలా ఉన్నారు అనగానే అదేంటి సార్ పేపర్లో కూడా వేయించాం కదా అని అంటారు ఓ సారీ మహేంద్ర ఎందుకంటే పేపర్ నేను ఒక్కొక్కసారి చూడను మిస్ అయ్యాను అని చెప్పి అంటారు సరే యూనివర్సిటీ టాపర్ అయినప్పుడు నేను మీ వసుధారకి ఏదైనా అవార్డు ఇవ్వాలని అనుకున్నాను మీరు ఏ సెలబ్రేషన్స్ చేయలేదు కదా అని అంటారు అవును సార్ అని చెప్పి అనగానే ఏ చేయకూడదు అనుకున్నారా అని చెప్పి అడుగుతారు అదేం లేదు సార్ చాలా వర్క్ ఉంది మీరు మిషన్ ఎడ్యుకేషన్ కాకుండా ఇంకొక వర్క్ కూడా ప్రాజెక్ట్ కూడా మా కాలేజీకి అప్పగించారు ఆ పనుల్లో అందరం సతమతం అవుతున్నాం అందుకే అని చెప్పి అంటుంది జగతి మేడం ఓ అది కూడా కరెక్టే కానీ ఒకటి మాత్రం అనుకుంటున్నాం పోయిన ఇయర్ మనందరం వన భోజనాలు చేశాము ఈ సంవత్సరం కూడా అలా వన భోజనాలు నేను కండక్ట్ చేయాలనుకుంటున్నాను ఏ మహేంద్ర గారు మీకు ఓకేనా అందుకే మిమ్మల్ని రమ్మని కాల్ చేశాను మీరు మీ కాలేజీ తరఫు నుండి మీ లెక్చరర్స్ అలాగే మా స్టాఫ్ అందరం కలిసి పక్కన ఉన్న గెస్ట్ హౌస్లో మంచి తోట ఉంది అక్కడ అరేంజ్మెంటు మేము చేస్తాము ఎందుకంటే వసుధారా మీ స్టూడెంటు మీ కాలేజీ టాపరే కాదు యూనివర్సిటీ టాపర్ వచ్చింది అలా అయినప్పుడు ఇక్కడున్న మీ మా పార్టీ వాళ్ళు తనని గొప్పగా సన్మానించాలి కదా వనభోజన వనభోజనాల సందర్భంగా తనని సన్మానించాలనుకుంటున్నాం ఏ మీకేమైనా అభ్యంతరమా అని అంటారు మంత్రి గారు జగతి మహేంద్ర ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు ఏం చెప్పాలో అర్థం కాదు అక్కడికి రిహి వసుధారా వస్తారు ఖచ్చితంగా మీ వచ్చిన సంగతి తెలుస్తుంది ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి అని చెప్పి మహేంద్ర ఆలోచిస్తూ ఉంటారు కరెక్ట్గా రిషి వసుధారా ఇద్దరు కూడా మై కమింగ్ సార్ అని చెప్పి మంత్రి గారి రూమ్లోకి కరెక్ట్గా అడుగు వేస్తారు ఒక్కసారిగా వాళ్ళిద్దరూ అక్కడ జగతి మహేంద్రను చూసి అలాగే ఉండిపోతారు రా రిషి రా వసుధారా రామ ఇదిగో మహేంద్ర గారు జగతి గారిని కూడా రమ్మన్నాను కానీ మీరు నలుగురు కలిసి వస్తారేమో అనుకున్నాను కానీ కుదరదు కదా అందరం ఒక ఇంట్లో ఉన్న ఇప్పుడు మీరు కూడా వచ్చారు మీ అందరూ ఒక మాట మీద నేను చెప్పిన దానికి ఓకే చేయండి వన భోజనాలు నా ఫామ్ హౌస్లో పెట్టబోతున్నాము అలాగే వసూదారాకి అక్కడ మా మా పార్టీ తరఫున మీ వసూదారాకి సన్మానించాలనుకుంటున్నాం ఎందుకంటే ఒక విద్యార్థి యూనివర్సిటీ టాపర్ అంటే అది తక్కువేం కాదు ఇలాంటి స్టూడెంట్స్ ఎక్కువ కావాలి ఈ వసుదార లాంటి స్టూడెంట్స్ ఎంతమంది అయితే ఈ దేశానికి అంత అభివృద్ధి అందుకే మీరు ఎలాగూ చాలా వర్కులతో బిజీ అయిపోయారు ఒక్కరోజు వన భోజనాల్లో అందరం కలిసి భోజనం చేసి గొప్ప గొప్ప స్టూడెంట్కి సన్మానించాలి అదే మీరు ఆలోచించుకున్నారా అని చెప్పి రిషి వసుధారా కూడా ఆ విషయాన్ని చెప్పేసరికి ఇటువైపు జగతి మహేంద్ర ఏం చేయాలో అర్థం కాదు రిషి అలాగే ఉండిపోతాడు డాడ్ డాడ్ అని చెప్పి తనలో ఉన్నదంతా ఇక లోపలే గారికి తెలిసిపోతుందేమో అని చెప్పి అని ఇక ఓకే సార్ మీకు ఇది ఓకే అయితే మా కాలేజీ తరపు మాకేమీ అభ్యంతరం లేదు అని అంటారు రిషి మహేంద్ర మీరు చెప్పండి అని అంటారు ఇటువైపు మంత్రి గారు నాకు ఓకేనే అని చెప్పి అనగానే ఓకే ఆ ఏర్పాట్లు మేము చేస్తాము మీరు వస్తే చాలు అని చెప్పి అంటారు మంత్రి గారు ఇక మహేంద్ర జగతి గబగబా వెళ్ళబోతూ ఉంటే ఆగండి డాడ్ ఆగండి ఎందుకు నా నుండి తప్పించుకుంటున్నారు మేడం మీరు కూడా నాతో మాట్లాడరా అని చెప్పి రిషి వెనకాలే వస్తూ ఉంటారు జగతి మహేంద్ర మరి ఆగుతారా వెళ్తారా అన్నది రాబోయే ఎపిసోడ్లో రాబోతుంది ఫ్రెండ్స్ ఈ రివ్యూ ఇక్కడితో ఎండ్ అవుతుంది రాబోయే రివ్యూస్ అందరికంటే ముందుగా కావాలి అంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్